నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధి క్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీ చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మనం చాలా అద్భుతమైనటువంటి ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. అదేమిటంటే భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు వీళ్ళు. నిన్న మనం చెప్పుకున్నాం వీళ్ళందరినీ కూడా అనేకమైనటువంటి నావల్లో వాటిల్లో ఆ గంగా నదిని దాటించి అక్కడ ప్రయాగ సంగమం ఎక్కడైతే భరద్వాజ ఆశ్రమం ఉందో ఎక్కడైతే అంతకుముందు రామచంద్రమూర్తి సీతామ్మవారు తర్వాత లక్ష్మణస్వామి ఎక్కడైతే భరద్వాజ ఆశ్రమంలో రాత్రి గడిపారో అక్కడ ఆ అక్కడికి దగ్గరలోకి వెళ్ళారన్నమాట. కానీ అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ ముగ్గురు వెళ్ళారు, సుమంత్రుడు కూడా లేడు, అందరూ వెళ్ళిపోయారు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు. ఇక్కడ గంగ యువతల నుంచి సుమంత్రుడు కూడా వెనక్కి వచ్చేసాడు, గుహుడు కూడా వెనకే ఉన్నాడు. కానీ ఇప్పుడు భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠ మహర్షి, మిగతా పురోహితులు, మంత్రులు,
సేనాపతులు, సైన్యం, తలలు, మిగతా రాణివాసం, అసలు ఎంతమంది వేల వేల మంది ఆ సైన్యం అంతా కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరితో కలిసి వీళ్ళవన్నీ దాటి అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళుతున్నారు. వెళుతుంటే ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలోనే ఆ ప్రయాగ ఎక్కడైతే సంగమం ఉందో అక్కడ యమునా గంగా సంగమం అక్కడ దగ్గరలో భరద్వాజ ఆశ్రమం దగ్గరికి కొంచెం దూరంలోనే ఆయన ఏం చేశాడంటే అరణ్యంలోనే కొంత దూరంలో సైన్యం అందరినీ కూడా మీరు ఇక్కడ ఆగిపోండి అని చెప్పాడు. ఎందుకంటే సైన్యం అంతా కోలాహలంతో వెళ్తే అక్కడ ఆశ్రమం వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఆశ్రమంలో యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉంటారు, అందుకని అక్కడ జరిగేటువంటి దానికి ఏమాత్రం అవరోధం కలగకూడదు. అందుకని అందరినీ కూడా రెండు పొమ్మని సైన్యాన్ని వాళ్ళందరినీ నేను అప్పుడు తనతో పాటు ఋత్విక్కులైనటువంటి వాళ్ళు రాజ్యసభలో కొంతమంది ఉన్నటువంటి సభాసదులైనటువంటి వాళ్ళు వాళ్ళని కూడా తీసుకుని అలాగే దేవ పురోహితుడు అయినటువంటి భరద్వాజ ముని యొక్క ఆశ్రమం దగ్గరికి భరతుడు ప్రవేశించి ఆ విశాలమైనటువంటి అరణ్యాన్ని అవన్నీ కూడా చూశాడు. పర్ణశాల ఆయన యొక్క ఆశ్రమం, దాని చుట్టూ ఉన్నటువంటి వృక్షాలు ఇవన్నీ కూడా చూశాడు. భరద్వాజాశ్రమం గత్వా క్రోశాదేవనర ఋషభ జనం సర్వం అవస్థాప్య జగామ సహమంత్రిభిః. అక్కడ ఒక క్రోశుడు దూరంలోనే ఆ ఆశ్రమానికి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉండిపోమని చెప్పి తన యొక్క పైగా ఎలా వెళ్ళాలి కావచ్చే అస్త్రశస్త్రాలు అవన్నీ వేసుకొచ్చాడు. అస్త్రాలు ధనుష్ ఇవన్నీ కూడా ఖడ్గం ఇవన్నీ అవన్నీ పట్టుకుని ఆశ్రమంలోకి వెళ్ళడం అనేటువంటిది అనుచితమైనటువంటి పని కదా, ఎందుకు వచ్చాడు అనేటువంటిది. అందుకని ఒక క్రోసేడు దూరం ఇంకా ఆశ్రమం ఉందనగా వీళ్ళందరినీ కూడా అక్కడ ఆగిపోమ్మన్నాడు. ఆగిపోమ్మని చెప్పి ఆ అస్త్రాలు అవన్నీ కూడా తీసేసి తర్వాత కవచాలు విచాలు తీసేసి రాజులు వేసుకునేటువంటి రాజపుత్ర పురుషులు వేసుకునేటువంటి అవన్నీ తీసేసి కేవలం మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి నూలు వస్త్రాలు అంటే నారచీరలు కాదు కానీ మామూలుగా సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించాడు. ధరించి తర్వాత ఏం చేశాడు, తాను ముందు నడవాలి ఇక్కడి నుంచి తన పురోహితుడైనటువంటి వశిష్ఠ మహాముని ముందు నడవని ఆయన వెనకాల తన వెనకాల మంత్రులు అక్కడి నుంచి నడిచి వెళ్ళారు. అంతేగాని పలకీలు ఎక్కి లేకపోతే హడావిడి చేసి అక్కడ వెళ్ళలేదు, చాలా జాగ్రత్తగా బయలుదేరి అక్కడ వెళ్ళాడు. మరి ఎక్కడ ఎలా చేయాలో తెలిసినటువంటి వాడు భరతుడు కూడా. పైగా కూడా వశిష్ఠ మహాముని ఉన్నాడు కానీ వశిష్ఠ వారు చెప్పక్కర్లేకుండానే భరతుడికి కూడా ఎక్కడెలా ప్రవర్తించాలో రాముడికి భరతుడికి కూడా తెలుసు. అది ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి మనకు సూచిస్తున్నాను, ఏం ప్రత్యేకంగా చెప్పట్లేదు కానీ ఆయన చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. రాముడికి ఎలా అయితే ఎక్కడ ఎలా చేయాలో ఉచితమైనటువంటి దాన్ని తెలుసు, భరతుడికి కూడా తెలుసది. తందర్శనే తస్య భరద్వాజస్య రాఘవ మంత్రిణస్థానవస్థాప్య జగామ అనుపురోహితం. అప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆశ్రమంలోకి ప్రవేశించాలి దగ్గరికి వచ్చినప్పుడు మంత్రుల్ని వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ ఉండండి మీరు కూడా అని చెప్పి వశిష్ఠుల వారిని ముందు పెట్టుకొని ఆయన వెనకాల తాను శత్రుఘ్నుడు అంతవరకు మాత్రం లోపలికి వెళ్ళారన్నమాట. వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రవేశించారు. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి విశేషం జరుగుతుంది భరద్వాజాశ్రమంలో. భరద్వాజాశ్రమంలో భరద్వాజ మహర్షి ఎంత మహానుభావుడో, ఆయన ఉన్నటువంటి శక్తి ఏమిటో అనేటువంటిది ఇవాళ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వశిష్ఠమర దృష్టవైవ భరద్వాజో మహాతపా సంచారాసనాత్ తూర్ణం శిష్యాన్ అర్ఘ్యమితి బ్రువన్. వశిష్ఠ వారు కనపడంగానే భరద్వాజ మహర్షి ఉన్నటువంటి ఆయన వెంటనే లేచి అరే వశిష్ఠ వారు వచ్చారు. మరి వశిష్ఠుడు అంటే సామాన్యుడుగా మనం చూసాం కదా ముందే, ఆయన వచ్చారు, అరే అరే అర్ఘ్యం పాద్యం పట్టరంట్రా పిల్లలు అని చెప్పి వాళ్ళని చెప్పేసేసి ముందుకొచ్చి సమాగమ్య వశిష్ఠేన భరతేన అభివాదిత అప్పుడు వచ్చాడనమాట. వచ్చి వశిష్ఠుల వారిని కలుసుకున్నారు. ఆయన వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి స్వాగతం పలికారు. భరతేన అభివాదిత, భరతుడు ఆయనకు నమస్కారం చేశాడు. అబుధ్యత మహాతేజ సుతం దశరథ స్థితం. చూడంగానే
ఆహా దశరథ గారి కుమారుడు వచ్చింది అని గుర్తుపట్టేశాడు ఆయన భరద్వాజ మహర్షి. దశరథ కుమారుడు ఎలా గుర్తుపెట్టాడు అదేమిటండి అంటే మాటిమాటికి వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇంకా చిన్నవాళ్ళు అప్పటికి ఇంకా అసలు ఒకసారి కూడా వచ్చి ఉంటారు కదా, కానీ ఎలా గుర్తుపెట్టాడు అంతకుముందు రాముడిని చూశాడు కదా అది ఇక్కడ వాల్మీకి. అలా వాల్మీకి మనకి ఎలా చెప్తాడో చూడండి, నువ్వు దశరథుడి కుమారుడు కదా అని ఎలా గుర్తుపెట్టాడంటే ముందు రామలక్ష్మణుని చూశాడు, చూడంగానే రాముడిని చూస్తే చూడంగానే భరతుని చూడంగానే అర్థమైపోయింది దానికి దశరథుడి కుమారుడు అని అది ఇక్కడ. అందుకని వాల్మీకి మహర్షి యొక్క రచనలో ఎలా ఉంటుందంటే ప్రతి విషయం మనకి బయటికి విడమని చెప్పక్కలే, ఆయన చెప్పిన విధానం తెలిసిపోతుంది మనకి, అలా ఉంటుంది ఆయన రచన అంతా కూడా. తాభ్యాం అర్ఘ్యం చ పాద్యం చ తత్వా పశ్చాత్ ఫలాని చ. అర్ఘ్యం పాద్యం అంటే చేతికి నీళ్లు చేకడుక్కోవడానికి, అర్ఘ్యం పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి అప్పుడేమి ఇచ్చాడు ఫలాని ముందు పళ్ళు తినండి అని ఇచ్చాడు. అనుపూర్వ్యాజ్ఞధర్మజ్ఞ పప్రచ్య కుశలంకులే. అప్పుడు ఆయన ఏం చేశారంటే అవి ఇచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు అక్కడ, అయోధ్యాయాంబలే కోసే మిత్రేషు పిచ మంత్రిషు జానం దశరథం వృత్తం న రాజానముదాహరత్. ప్రతి శ్లోకంలో కూడా ఇక్కడ భరద్వాజ మహర్షి ఎలా మాట్లాడతాడో ఎలా చేస్తాడో ఇక్కడ చాలా విశేషం. ప్రతి శ్లోకం అంటే మనం చాలా ఏకాగ్రంగా చదివితే కానీ అర్థం కాదు. అయోధ్యాయాం బలే కోసే, అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ బలాలంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కోశాగారం, వాళ్ళ మిత్రులు, అక్కడ ఉన్నటువంటి మిత్రులైనటువంటి వాళ్ళు, మంత్రులు, వాళ్ళందరిని గురించి కూడా అడిగాడు. వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ అంత రాజ్యం బాగుందా, అక్కడ అవి బాగున్నాయి, బాగు అన్నీ అడిగాడు. కానీ దశరథుడి విషయంలో ఏమీ అడగలేదు. ఎందుకు అడగలేదు, దశరథుడు వెళ్ళిపోయాడు తెలుసాయని. ఆయన వాళ్ళెవరు చెప్పకపోయినా సర్వజ్ఞుడు అది ఇక్కడ. భరద్వాజ మహర్షి అనేటువంటి వాడు చాలా మహానుభావుడు ఆయన, అందుకని ఆయన తెలుసుకోగలడు. ఆయన రాముడు వెళ్ళిపోయాడంటే దశరథుడు ఎంతో కాలం ఉండని ఆయనకి కూడా తెలుసు. అందుకని దశరథుడు ఎలా ఉన్నాడని అడగలేదు, అడిగితే ఏడుస్తాడు వాడు బోర్న, మళ్ళీ వాడు కింద పడతాడు, మూర్చిపోతాడు. ఇవన్నీ కూడా ఆయన తెలుసు ఆయనకి. అందుకని దశరథుడి సంగతి మాత్రం ఏం మాట్లాడలేదు. జానం దశరథం వృత్తం రాజాన ఉదాహరణ వశిష్ఠో భరతశ్చేనం పప్రచురనామయం శరీరే అగ్నిషు శిష్యేషు వృక్షేషు మృగపక్షిషు. అదాదు వశిష్ఠుల వారు తర్వాత భరతుడు ఇద్దరు కూడా మహర్షి అయినటువంటి భరద్వాజుల వారిని ఆయన్ని కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన ముందు వేశారు తర్వాత వీళ్ళు, మహర్షి మీ ఆరోగ్యం బాగుందా, మీకేం పెద్ద లేకుండా ఉందా, అగ్నిహోత్రం అన్నీ కూడా బాగా జరుగుతున్నాయా, శిష్యవర్గం అంతా బాగున్నారా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు మృగములు పక్షులు అన్నీ కూడా బాగున్నాయా, అన్నీ కూడా హాయిగా ఉన్నాయని వీళ్ళు కుశల ప్రశ్నలు వేశారు. అంటే ఎలా అడగాలి, ఏం చేయాలి వీళ్ళు కూడా, మరి ఇటు వశిష్ఠ మహర్షి తర్వాత భరతుడు కూడా ఎలా అడగాలి తెలుస్తుంది కానీ అవన్నీ అడిగారన్నమాట. తథేదిత్ ప్రతిజ్ఞాయ భరద్వాజో మహాయశాహ భరతం ప్రత్యువాచేదం రాఘవస్నేహబంధనాత్. రాఘవస్నేహబంధనాత్ అంటే రాముడితో తనకి ఉన్నటువంటి స్నేహబంధం అనేటువంటి దానివల్ల భరతుడితో మాట్లాడుతున్నారు అని చెప్తున్నాడు. భరతుడితో బాగుంది నాయన, అంత బాగుంది ఇక్కడ అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు అనమాట. అలాగే రఘుకులంలో ఉన్నటువంటి వీడు కూడా రఘుకులంలో ఉన్నటువంటి వాడు కదా, అందుకని అసలు ఆ వంశంలో ఉన్నటువంటి దాని వాళ్ళ ఎందు ఉన్నటువంటి తనకి ఉన్నటువంటి దీనివల్ల ఇప్పుడు అడుగుతున్నాడు. కిమిహ ఆగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసత ఏదు దాచక్ష్వ సర్వం మే నహి మే సుష్యతే మనః. ఓ భరత, రాజ్యం శాసిస్తున్నావు కదా, మరి రాజ్యాన్ని శాసిస్తున్నటువంటి వాడు అంటే రాజ్యపాలన చేపట్టాలనే కదా అక్కడ జరిగింది, రాజ్యపాలన చేపట్టినటువంటి వాడు నువ్వు ఇక్కడికి ఇప్పుడు ఎందుకు రావడం జరిగింది, ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు నచ్చావు, నా మనస్సుకి ఏదో కొంచెం అంత ఇదిగా అనిపించట్లేదు, నమే శుద్ధ్యతే మనహ, నా మనస్సుకి శుద్ధిగా అనిపించట్లేదురా కొంచెం, ఏమిటంటే సుషువే యమమిత్రఘ్నం కౌసల్యానందవర్ధనం భ్రాత్రా సహ సభార్యో యశ్చిరం ప్రవాజితో ప్రవ్రాజితో వనం నియుక్త స్త్రీ నిమిత్తేన పిత్రాయోసౌ మహాయశాః వనవాసీ భవేతీహ సమాఖిల చతుర్దశ కచ్చిన్న తస్యాపాపస్య
పాపం కర్తు మిహేచ్ఛసి అకంటకం భుక్తుమన రాజ్యం తస్యానుజస్య చ. నువ్వు చాలా గొప్పవాడివి, చాలా బలం, నువ్వు కూడా బలవంతుడు వాడివి. తర్వాత అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేటువంటి దాంట్లో ఆలోచిస్తున్నా నేను. మీ నాన్నగారేమో స్త్రీ యొక్క వశంలో ఉండి మహా యశస్వి అయినటువంటి మహా పుత్రుణ్ణి, జ్యేష్ఠుణ్ణి 14 సంవత్సరాలు అడవికి పంపించేశాడు, ఆజ్ఞ ఇచ్చేసేసి. దీర్ఘకాలం అంటే 14 సంవత్సరాలు తక్కువ కాదు, దీర్ఘకాలం పాటు పంపించేశాడు ఆయన. నిరపరాధుడైనటువంటి వాడిని అటువంటి కొడుకుని. తర్వాత కూడా లక్ష్మణుడు, ఇవన్నీ కూడా ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజ్యం నీకు అకంటకం, నిష్కంటకమైనటువంటి విధంగా ఉంది రాజ్యం. నీకు ఇంకా అడ్డు లేదు రాజ్యానికి. నీకు ఎలా మొత్తం అంతా కూడా నీ అధీనంలో ఉంది. ఏమముక్తో భరద్వాజం భరత ప్రత్యువాచ అంటే ఏమిటంటున్నాడు ఆయన, నాయనా నువ్విప్పుడు ఇక్కడికి వచ్చిన ఏమిటి పని, మేము వచ్చావు ఎందుకంటే రాజ్యం నిష్కంటకంగానే ఉంది. ఆయన పంపించేశారు మీ నాన్నగారు, లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు, నీకు అక్కడ ఎవరు అడ్డు లేదు, రాజ్యం అంతా నీ అధీనంలో ఉంది. అందువలన ఇప్పుడు నువ్వు ఏ కారణం చేత నువ్వు బయలుదేరి వచ్చావు అని అడుగుతున్నాడు భరద్వాజ మహర్షి. అంటే భరద్కు అర్థమైంది, ఏముక్తో భరద్వాజం భరత ప్రత్యువాచ పర్యశ్రునయనో దుఃఖ ద్వాచ సంసజ్యమానయ. అశ్రువులు కారిపోతున్నాయి, కళ్ళమ్మ నీళ్లు కారిపోతున్నాయి. అంటే మహర్షి భరద్వాజ మహర్షి కూడా తాను ఎందుకు వచ్చాడు అనేటువంటి శంక కలిగిందంటే తను ఎంత కళంకం ఉందో అనేటువంటి బాధ అన్నమాట భరతుడికి. అందుకని దుఃఖం కలిగింది. దాంతో అంటున్నాడు, హతోస్మి యది మామేవం భగవాన్ అభిమన్యతే. మీరు మహర్షులైనటువంటి వారు, సర్వజ్ఞులైనటువంటి వారు, మీరు కూడా నన్ను ఇలా అనుకుంటే నేను నాకు ఇంక దిక్కే ఉంది, నేను హతుణ్ణైపోయినట్టే, హతోస్మి అన్నాడు. మత్తో నా దోష మత్తో నా దోషమాశంకే మైవం మాం అనుసాధి. అయ్యా గురువుగారు మహర్షి, నాలో ఏ కళంకము లేదు, నేను మీకు చెప్తున్నాను. అందువలన మీరు ఈ విధంగా నా గురించి మనసులో ఏ శంక కూడా వద్దు. నాకే ఇద ఇష్టం మాతామే అవోచన్మదంతరే నాహమేతే తుష్టశ్చ నద్వచనమాదే. నేను నాకు ఇష్టమైనటువంటి పని కాదు, ఇది మా తల్లిగారు కోరినటువంటి కోరిక. కానీ ఆవిడ కోరినటువంటిది నాకు ఇష్టమైనటువంటిది కాదు. నేను లేనప్పుడు కోరింది ఆవిడ, నేను అసలు అక్కడ లేను, నేను లేనప్పుడు ఆవిడ ఈ రకమైనటువంటిది కోరింది ఆవిడ. నచ అహం ఏతేన తుష్ట, దానివల్ల నేను సంతోషపడలేదు. మా అమ్మగారి యొక్క కోరికకి నేను సంతోషపడలేదు, అసలు స్వీకరించ కూడా లేదు నేను. అహం తు తం నరవ్యాఘ్రం ఉపయాత ప్రసాదక ప్రతినేతుమయోధ్యాయాం పాదోచాస్య అభివందితం. అయ్యా గురువుగారు, నేను ఎందుకు వెళ్తున్నానంటే ఆయన దగ్గర నరశ్రేష్ఠుడైనటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి నమస్కరించి ఆయన్ని నేను కూడా అయోధ్యకు తీసుకెళ్ళడం కోసం వెళ్తున్నానండి. తం మామేవేమంగతం మత్వా ప్రసాదం కర్తుమర్హసి శంశమే భగవాన్ రామ క్వ సంప్రతి మహీపతి. అందువల్ల ఓ గురుగారు, ఓ మహర్షి, నా మనసులో ఇది తప్ప ఇంకేం వేరే రకమైనటువంటి దురుద్దేశం లేదు నాకు. అందుకని మీరు నా ఎందుకు ప్రసన్నులు కావాల్సింది. తర్వాత నేను ఎలా వెళ్ళి మా అన్నయ్యని కలుసుకోగలను అనేటువంటిది మీరు నాకు తెలియజేయవలసింది. అందుకని ముందు మీరు నా ఎందుకు ప్రసన్నుడు కావాల్సింది అని చెప్పి ప్రార్థించాడు భరద్వాజ మహర్షి. వశిష్టాదిభిర్ ఋషిత్విభి అధ్యర్చితో భగవాన్ సత ఉవాజితం భరద్వాజ ప్రసాదాద్ భరతం వచ. తర్వాత వశిష్ఠ మహర్షి వాళ్ళు కూడా మాట్లాడారు, కూడా వచ్చినటువంటి వాళ్ళు. అవన్నీ అయిన తర్వాత ప్రసన్నంగా అప్పుడు ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై భరద్వాజ మహర్షి భరతుడితో ఏమంటున్నాడంటే, త్వయి ఏతత్ పురుషవ్యాఘ్రయుక్తం రాఘవ వంశజే గురువృత్తిర్దమశ్చైవ సాధూనాం చానుయాయత. ఓ రఘువంశంలో జనించినటువంటి శ్రేష్ఠుడా, నువ్వు కూడా రఘువంశంలో జయించినటువంటి వాడివి, నువ్వు కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడివి. అందుకని
ఈ విధంగా నువ్వు ప్రవర్తించడం సరైనటువంటిదే, యుక్తమైనటువంటిదే. ఎలాగైతే నీ గురువైనటువంటి రాముడు ప్రవర్తించాడో, అలాగనే తండ్రి మొదలైనటువంటి వాళ్ళు ప్రవర్తించారో, వాళ్ళని అనుసరించి నీ ప్రవర్తన కూడా ఉంది, చాలా సంతోషం అన్నాడు భరద్వాజ మహర్షి. జానే చైతన్మనస్థం తే, ఈ మరీ ఈ మాట చాలా అసలు ఇప్పుడు చెప్పేటువంటిది మరీ అద్భుతంగా చెప్పాడు ఆయన. ఏమంటే జానే చైతన్మనస్థం తే దృఢీకరణం అస్త్వితి అపృచ్ఛన్ త్వాం తవ అత్యర్థం కీర్తిం సమభివర్ధయన్. నాయనా, ఇవన్నీ నేను తెలుసుకోగలను, కానీ తెలుసుకున్నప్పటికీ ఎందుకు అడిగాను తెలుసునా, ఇది నీ మనసులో ఉన్నటువంటిది ఏదో నాకు అర్థమవుతుంది తెలుసుకోగలను, నువ్వు ఎందుకు వచ్చావు అనే ఉద్దేశం తెలుసుకోగలను కదా. కానీ అయినప్పటికీ ఎందుకు అడిగాను తెలుసునా, నిన్ను నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో దాన్ని ఇంకా దృఢపరచడం కోసం అడిగానయ్యా అన్నాడు. చూసారా ఎంత బాగా చెప్పాడు. రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు నమస్కారం చేసి ప్రార్థించి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళడం కోసం అటువంటి ఉద్దేశంతో వచ్చావు నేను తెలుసుకోగలను, కానీ అయినప్పటికీ ఎందుకు అడిగానంటే దాని మీద నీ యొక్క మనస్సు ఇంకా దృఢం కావాలి, ఇంకా అటు ఇటు చెదరకుండా ఉండాలి, అందుకోసం మళ్ళీ నేను అడిగాను. తర్వాత ఇంకో కారణం కూడా ఉందన్నాడు. అపృచ్ఛన్ త్వాం తవామర్థం తవ అత్యర్థం కీర్తిని సమభివర్ధయ, నీ యొక్క కీర్తి ఏదైతే ఉందో నా ఆ కీర్తి ఇంకా దృఢమై ఇంకా వ్యాపించడం కోసం ఈ ప్రశ్న అడిగాను. ఈ ప్రశ్నకు నువ్వు ఇచ్చిన సమాధానం వల్ల నీ ప్రపంచం జనం అందరికీ కూడా నీ యొక్క ఇది తెలిసిపోతుంది, అందుకని అది బయటికి తెప్పించడం కోసం నేను అడిగాను తప్ప నాకు తెలియక కదన్నాడు. మహర్షులు అంటే అలా ఉంటారు మరి. జానేజ రామం ధర్మజ్ఞం సీతం సహ లక్ష్మణం అయం వసతితే భ్రాత చిత్రకూటే మహాగిరౌ. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు నాకు, రాముడు సీత లక్ష్మణుడు ఎక్కడున్నారో తెలుసు, చిత్రకూట పర్వతం మీద ఉన్నారు వాళ్ళు. స్వస్తు గంతాసితం దేశం వసాధ్య సహమంత్రిభి. రేపు పొద్దున బయలుదేరేళ్ళు కానీ నువ్వేకేం పర్వాలేదు, తొందర పడక్కర్లేదు. ఏ ఒమ్మే కురు సుప్రాజ్ఞ కామం కామార్థ కోవిద. ఇవాళ రాత్రి ఇక్కడ ఉంది కానీ, మా ఆశ్రమంలో ఉంది కానీ, భరత నీకు ఇష్టమైనటువంటివన్నీ కూడా విధంగా చేయడం కోసం నేను ఉండమంటాను ఈ రాత్రి. తతస్తే అచ్చేవ ముదార దర్శన ప్రతీత రూపో భరతో అబ్రవీత్ వచ చకార బుద్ధిం చిత్తదాశ్రమే తదా నిశానివాసాయ నరాధిపాత్మజ. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం రాజకుమారుడు అయినటువంటి భరతుడు తప్పకుండా ఆయన ఆజ్ఞ పరిపాలించి ఈ రాత్రి ఆయన దగ్గర ఉండడం కోసం అనేటువంటిది నిర్ణయించాడు. కృతబుద్ధిం నివాసాయ తత్రైవ మునిస్తద భరతం కేకయీ పుత్రం ఆదిధ్యేన న్యమంత్రేత్. అప్పుడు మహర్షి ఏం చేశాడంటే కైకేయీ పుత్రుడైనటువంటి భరతుణ్ణి ఆతిథ్యం ఇస్తానని చెప్పి, నాయన నా ఆతిథ్యం స్వీకరించాలి, అందుకోసం ఈ రాత్రికి ఉండమన్నాను. మీ అన్నగారు కూడా అలాగే, మీ అన్నగారు వదిన గారు లక్ష్మణ్ కూడా అలా నాకు ఉండేళ్ళు పెడారు, అన్నీ కూడా చెప్పాడు అనమాట. నేను ఇందాక చెప్పా కదా, ఎప్పుడు చెప్తూ ఉంటా. వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా ఉండడు కానీ చెప్తాడు అవన్నీ. అంటే ఇటు చెప్పాడంటే అర్థం ఏంటి, ఇంతకుముందు ఆతిథ్యం నువ్వు కూడా అలాగే ఉంటావని చెప్పాడు కదా, అందుకని అర్థం నువ్వు కూడా అలాగే చేయాలని అర్థం. అప్పుడు భరతుడు అంటున్నాడు, అబ్రవీద్ భరతస్త్వేనం నన్విదం భవతాకృతం పాద్యమర్ఘ్యమాతిథ్యం వనే ఎదుపపద్యతే. ఓ మహర్షి, మేము రాగానే మా కాళ్ళగడకు కూడా నీళ్ళిచ్చారు, చేతులు గడకు కూడా నీళ్ళిచ్చి అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, తర్వాత ఫలాలు ఇచ్చారు. అరణ్యంలో ఇంతకంటే అసలు ఆతిథ్యం ఇంకేముంటుందండి, మీరు ఉండేటువంటిది ఆశ్రమం, ఆ ఫలాలు ఇవన్నీ ఉంటాయి, మీరు ఇచ్చినటువంటిది ఆతిథ్యం అది తక్కువైనటువంటిది ఏం కాదు, మీ అసలు మీ ఆశీస్సులు మీ ఆతిథ్యం ఎందుకంటే మాకు ఇంకేం కావాలన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడు భరద్వాజుడు, అధోవాజ భరద్వాజో భరతన్ ప్రహసన్నివా. భరద్వాజ మహర్షి నవ్వి, ఎందుకు నవ్వుతున్నాడు తర్వాత తెలుస్తుంది, నవ్వి అంటున్నాడు, జానే త్వాం ప్రీతి సంయుక్తం తుష్యేస్త్వం ఏనకేనచిత్. నీ సంగతి తెలిసినాయనా, నువ్వు ఏది ఉంటే దాంతో తృప్తి పడేటువంటి వాడివే, అంటే రాముడు లాంటి వాడివే అర్థం. పెద్ద అంటూ కూడా వాల్మీకి మహర్షి ఎలా చెప్తాడో మనం తెలుసుకోవాలి. నువ్వు ఏది ఉంటే దాంతో తృప్తి పడేటువంటి వాడు అని నాకు తెలుసు అయ్యి, కానీ సేనాయాస్తు తవైవ అస్యాహ కర్తుమిచ్చామి భోజనం. నీకే కాదు అయ్యి, నీతో పాటు అంత పెద్ద సైన్యం వచ్చారు,
వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేద్దామని అందుకు నేను ఉండమన్నాను. మమ ప్రీతిరి యథారూప తుమర్హో మనజర్షభ, నాకు ప్రీతి కోసం అయ్యా, అందుకని నా ప్రీతి కోసం నీతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ రాత్రి ఆ భోజనం మొదలైనటువంటివి ఏర్పాటు చేయాలని చెప్పి ఉండమన్నాను. కిమర్థం జాబి నిక్షిప్య దూరే బలమిహాగత, ఎందుకయ్యా వాళ్ళందరికీ కోసటి దూరంలో ఆపొచ్చేసావు, ఏమి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేయచ్చు, మన ఆశ్రమానికి ఇక్కడికి ఆశ్రమం దగ్గరికి ఆశ్రమంలోకి వచ్చేయచ్చు. అది ఒకటిది, ఈ ఆశ్రమం ఎంత ఉంటుంది, కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు, మనకు అసలు ఏం అర్థం కాదు, ఎలా సాధ్యం అవుతుంది, ఆశ్రమంలో ఎంతమంది పడతారండి, మహా పడితే ఓ 50 మంది 60 మంది పడతారు, అందుకంటే ఇంకో పోనీ 100 మంది పోనీ 200 మంది అనుకోండి, అక్కడ ఉందని వేలలో ఉన్నారా. కిమర్థం చాపి నిక్షిప్యే దూరే బలమిహాగత, నువ్వు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎందుకయ్యా కోసటి దూరంలో వెనకాలం చేసావు. కస్మాన్నేహం ఉపాయతోసి సబల పురుషర్షభ, అందుకని వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాల్సిందే, ఇక్కడికి వచ్చి హాయిగా వాళ్ళందరూ కూడా ఈ విందు ఆరగించాలి. ఎలా సాధ్యమవుతుంది. భరత ప్రత్యువాచేతం ప్రాంజలిస్తం తపోధనం, భరతుడు నమస్కారం చేసి అన్నాడు, అయ్యా నా సైన్యేన ఉపాయాతోస్మి భగవన్ భగవద్భయాత్, నేను సైన్యంతో ఎందుకు రాలేదంటే మీ గురించి భయపడే రాలేదన్నాడు. అదేంటి ఆయన గురించి భయపడటం ఏమిటి అంటే, రాజ్ఞాహి భగవన్ నిత్యం రాజపుత్రేణ వా తథా యత్నతః పరిహర్తవ్య విశేషు తపస్వినః, ఎందుకంటే రాజు కానీ రాజపుత్రులు కానీ ఎవరైనా సరే తపస్విజులైనటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త ఎలా రావాలి, అందరిని తీసుకొచ్చి కోలాహలంగా వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటిని జరిగేటువంటి వాటికి ఇబ్బంది వస్తుంది కదా. వాజిముఖ్య మనుష్యాశ్చ మత్తాశ్చ వరవారణ ప్రత్యాద్య భగవన్ భూమిం మహతీం ఉపయాంతి మాం, అయ్యా వచ్చినటువంటి వాళ్ళు చాలా పెద్ద గుర్రాలు, తర్వాత గజాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి పదార్థం, ఇవన్నీ అక్కడ చూస్తే భూమి మొత్తం కప్పేసినట్టుగా ఉన్నారు వాళ్ళు, అంత పెద్ద వనంలో అంతా కూడా మొత్తం కప్పేసినట్టుగా ఉన్నారు. తే వృక్షాన్ ఉదకం భూమిం ఆశ్రమేషు ఉటజాస్తథా నా హింసురితి తేనాహం ఏకమేవ ఆగత, వాళ్ళందరినీ ఇక్కడ వదిలిపెట్టి నేను ఒక్కడే ఎందుకు వచ్చానంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి నీరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఇబ్బంది కలగచ్చు, ఇప్పుడే వాళ్ళు కావాలని చేయకపోయినా వచ్చే భయపడి ఇవంతా తొక్కిడవుతుంది, ఇవన్నీ కూడా ఇబ్బంది కలుగుతుంది కదండి, అందుకని వాళ్ళందరినీ కూడా వదిలేసి నేను ఒక్కడే వచ్చాను. అయితే అప్పుడు అలా వచ్చానని అని చెప్పాడు. ఆనీయతామితేనే త్యాజ్ఞప్త పరమర్షిణ, ఆవిడ భరద్వాజ మహర్షి అన్నట్టే ఏమి భయం లేదు, ఎన్ని వేల మంది ఉన్నారో గుర్రాలతో సహా ఏనుగులతో సహా ఏమి రథాలతో సహా మీరు వచ్చినటువంటి వాళ్ళ జనాలతో సహా ఎంతమంది ఉన్నారో అంతమంది నమ్మను పోయ్, నీకేం భయం అక్కర్లేదన్నాడు ఆయన. ఓ ఇలాగా తధాన చక్రే భరత సేనాయా సముపాగమం, సరే ఇహ ఆయన చెప్పిన తర్వాత ఏమి లేకుండా ఆయన ఆజ్ఞను పరిపాలించాలంతే, మా వీళ్ళు పంపించారే అందరినీ వచ్చేయమనండి మా గురుగారు రమ్మంటున్నారు అని చెప్పి కబుర్ చేశాడు. ఇలాగ ఇప్పుడు భరద్వాజ మహర్షి ఏం చేస్తాడో చూద్దాం. అగ్నిశాలం అది కాదు, అసలు వాళ్ళకి వీళ్ళందరికీ 1000 మందికి అసలు ముందు భోజనం ఎలా వస్తుంది, రాత్రి ఎలా పెడతాడు, ఎక్కడ వంటలు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, అసలు ఏం తమాషా అయిన పనే అది, ఏం చేస్తాడు మరి, ఆవిడ వంటిళ్ళు ఎక్కడుంది, వాళ్ళు వస్తే నిలవడం ఇవెక్కడుంది, ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు. అగ్నిశాలాం ప్రవేశ్య పీత్వా ఆప పరిమృద్య వీళ్ళేం చేశాడు, ఈయన హోమశాలలోకి వెళ్ళి కూర్చున్నాడు, ఈయన వీళ్ళందరినీ రమ్మని చెప్పి హోమశాలలోకి వెళ్ళి కూర్చుని ఆచమనం చేసి ఆతిథ్యస్య క్రియాహేతోర్ విశ్వకర్మాణం ఆహ్వయతు, వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఒక్కొక్కళ్ళని దేవతలను ఆహ్వానం చేశాడు, ఆవాహన చేశాడు. అంటే ఏమిటి,
ఈయన ఎవరిని పిలిస్తే ఆ దేవతలు ఈయన దగ్గరికి వచ్చే సామర్థ్యం కలిగినటువంటి వాడిని ఆయన వశిష్ఠులాగో ఈయన కూడా అలాగే అది ఇక్కడ ఉన్నటువంటిది ఆచమనం చేసేట చేసి విశ్వకర్మని వరసన వాళ్ళందరినీ కూడా పిలిచేట ఆహ్వయే విశ్వకర్మాణం అహం త్వష్టారమే వచ విశ్వకర్మని త్వష్టని ఆతిథ్యం కర్తమిచ్చామి తత్ర మే సంవిధీయతాం ఇక్కడ నేను వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తానని చెప్పి నాకు సంకల్పించాను మీరందరూ కూడా వచ్చి మీ సాన్నిధ్యాన్ని నాకు కలిపి ఇవ్వాల్సింది మీరు ఆహ్వయే లోకపాలాన్ శ్రీన్ దేవాన్ శక్రో భగవాన్ శక్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడితో పాటు దిక్పాలకులైనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసేట ఆతిథ్యం ఖర్చుమిచ్చామే తత్రమే సంవిధీయతాం వీళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వాలి మీరందరూ రండి అన్నట్ట దేవతలందరినీ ప్రాక్ స్రోతసస్య యా నద్యా త్రియక్ స్రోతస ఏవచ నదులు ఉన్నాయి తూర్పు వైపుకి ప్రవహించే నదులు మళ్ళీ అట్నుంచి వెనక్కి ప్రవహించే నదులు కొన్ని ఉన్నాయి పృథివ్యాం అంతరిక్షే చ అలాగే భూమి మీద ప్రవహించే నదులు భూమి మీద కాకుండా అంతరిక్షంలో కూడా ప్రవహించేటటువంటి నదులు ఉన్నాయి అంటే అజ్ఞామయమైన లోకంలో ప్రసరిస్తూ ఉంటాయి అదే నదులు అంతరిక్షంలో ఏమిటండి భూమి మీద ప్రసరించాలని నాన్సెన్స్ సైంటిఫిక్ అని అయ్యా సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టి చదువుకోవాలి భూమి మీద ప్రసరించే నదులు దీని ముందు ఏ ప్లేన్ నుంచి వస్తున్నాయో చెప్పారు కదా అంతకుముందు గంగా అవతరణం అప్పుడు అందుకని హయ్యర్ ప్లేన్స్ నుంచి వస్తాయి ఎందుకని అక్కడి నుంచి కూడా ఉన్నటువంటి నదులను అందరినీ పిలిచాడు నదులను కూడా పిలిచాడు వాళ్ళందరినీ కూడా రమ్మన్నాడు అన్యా స్రవంత్ మేరేయం సురామన్య సునిశ్చితం ఆ నదులను ఎందుకు పిలిచాడంటే కొన్ని నదుల్ని మీరేమో ఇక్కడ సుర అంటే మన తాగుడందుకు అర్థం కాదు చాలా దానికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి సుర అంటే అమృతం అని అర్థం అమృతం లాంటి రుచికరమైనటువంటి నీళ్ళని ఇవ్వడం కోసం కొన్ని నదులు అలాగే అన్యాశ్రవయంత్ మేరేయం అంటే చెట్లలోంచి వచ్చేటువంటి కొన్ని చెట్ల నుంచి ఒక స్రావం వస్తుంది చక్కగా తీయగా ఉండేటువంటి పానీయం అలా ఉండేటువంటి నీళ్ళతో ఉన్నటువంటి నదులు నీళ్ళలో ఉన్నటువంటి కొన్ని నదులు అంటే నదులకు చెప్తున్నాడు మీరు కొన్నేమో ఇలా ఉండేట్టుగా చూడండి నీళ్ళని మీరు కొన్ని ఇలా ఉండేట్టుగా చూడండి అపరాశ్చ ఉదకం శీతం ఇక్షుకాండ రసగోపమం మిగిలిన ఉన్నటువంటి నదులు చల్లగా ఉండి ఇక్షు అంటే చెరుకు చెరుకు నీళ్లు తాగితే ఎలా ఉంటుందో అలా తీయగా ఉండేట్టుగా చెరుకు నీళ్లు తాగుతున్నట్టుగా ఉండాలి అలా ఉండేట్టుగా కొన్ని నదులు రండి అన్నాడు ఆ నదులు పిలిచి చెప్తున్నాడు మీరు ఇలా ప్రవహించండి కాసేపు ఏమిటిది అన్యాస ఆహ్వయే దేవగంధర్వాన్ ఇంకా దేవతల్ని గంధర్వుల్ని విశ్వావసు హాహాహూన్ హాహాహూహు అనేటువంటి వాళ్ళు గంధర్వులు ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ కొన్ని గణాలు ఉంటారు గంధర్వులు హాహాహూహు అంటారు వాళ్ళని అటువంటి వాళ్ళని విశ్వావసు అనేటువంటి వాళ్ళని తథైవ ఇంకా అప్సరసో దేవగంధర్వీశ్చాపి సర్వశ అప్సరసులు దేవతలు గంధర్వులు మీరందరూ కూడా రండి మీతో పనుందన్నాడు ఏమిటది అగ్నిహోత్రం ముందు కూర్చుని వాళ్ళందరినీ పిలుస్తున్నాడు ఒక్కొక్కళ్ళనే ఆ అగ్నిహోత్రంలో వేసి ఆవాహయే ఆవాహయ అంటే వాళ్ళందరూ వచ్చేసారు అంతే ఏ సాధ్యమా అండి సాధ్యమే మరి అది అబద్ధాలు రాస్తాడు వాల్మీకి మహర్షి ఆయనకేం పని మనకి ఆబ్లికేషన్ ఆయనకి ఏముంది మనతో అబద్ధాలు చెప్పడానికి అవసరం లేదు కదా ఉన్నది ఉన్నట్టుగా రాస్తా అని చెప్పాడు కదా ప్రత్యక్షంగా మరి చూడండి మరి ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు అంటే ఏదైనా సాధ్యం ఋషులకైనటువంటిది ఎలా సాధ్యమో ఇప్పుడు చూపిస్తున్నాడు అన్నమాట ఘృతాచీమత విశ్వాచీం మిశ్రకేశీం అలంబుషాం నాగదత్తాం చ హేమాం చ సోమాం అద్రికృతస్థలీం అలాగే వేరువేరు ఘృతాచి విశ్వాచి మిశ్రకేశి వీళ్ళందరూ కూడా అలాగే సోమకు సంబంధించినటువంటి దేవతలు వాళ్ళందరినీ ఆహ్వానించాడు శక్రం యజ్ఞోపతిష్టంతి యశ్చోపతిష్టంతి బ్రహ్మాణం యాశ్చ భామిని సర్వాస్తుంబురుణ సాధ్య సార్ధం ఆహ్వయే సపరిచ్ఛదా అలాగే ఇంద్రసభలో ఉన్నటువంటి అప్సరసులు ఎవరైతే ఉంటారో వాళ్ళనిందరినీ పిలిచాడు అలాగే తుంబురుడు ఆయన ఆహ్వానించాడు అనే వాళ్ళందరూ మంచి అద్భుతమైనటువంటి గానం సంగీతం చేసేటువంటి వాళ్ళు వాళ్ళందరినీ పిలిచాడు కాదా నృత్యం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచాడు వనం కురుషియ దివ్యం వాసో భూషణ పాత్రవత్ వాళ్ళందరినీ ఏం చెప్పాడంటే ఈ వనాన్ని దివ్యమైన వనంగా మార్చేయండి మీరు ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి అనుభూతి కలిగించాలి మీరు అంటే భూమి మీద ఉన్నావా దేవాలోకంలో ఉన్నావా అనేటువంటిది దేవాలయ అనుభూతిని కలిగించాలి మీరు అని చెప్పాడు వాళ్ళందరికీ దివ్య నారీఫలం శశ్వత్ తత్ కౌబేరమి హైవతు అలాగే కుబేరుని కూడా పిలిచాడు
इह मे भगवान् सोमो विदत्ताम अन्न अन्न उत्तमम सोमुण्णि भगवान् सोमुण्णि पिलिचि अद्भुतम उत्तममैनटुवंटि विधंगा अन्नम एर्पाटु चेयमन्नाडु भक्ष्यं भोज्यं च चोष्यं च लेह्यं च विविधं बहु ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి విధంగా అంత అన్నాన్ని సిద్ధం చేయవలసిందని దేవతలను ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు ఆజ్ఞాపించగలరు దేవతల్ని? అలాగే విచిత్రాణి చ మాల్యాన్ని పాదప ప్రచ్యుతాని చ, అలాగే వృక్షాన్ని పిలిచాడు. వృక్షాన్ని పిలవడం ఏంటంటే ఇది పోనీ, దేవతల్ని గంధర్వుల్ని యక్షుల్ని దేవుళ్ళని పిలిచాడు, వృక్షాన్ని కూడా పిలిచాడు. ఈ వృక్షాలు మీరేం చేయాలి తెలిసినా అంటున్నాడు. ఏంటంటే చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో ఉన్నటువంటి మాల్యాలు అంటే వాటి ధరించవలసినటువంటి వాటన్నిటిని కూడా మీరు సిద్ధం చేయవలసింది అని వాడు చెప్పాడు. తర్వాత సురాదీని చెప్పేది పేయాని, అంటే ఆ వృక్షాలు ఇచ్చేటువంటి ఫలాలు ఇచ్చేటువంటి రసాలని, అలాగే మాంసాన్ని వివిధాన్ని చ మళ్ళీ వేశాడు, మళ్ళీ కింద పడిపోవడానికి అనేకమైన రకాలైన మాంసాలని మన మాంసం అంటే అర్థం జంతువులు వేటాడని అర్థం కాదు, జంతువులు వేట మాంసం అని అర్థం కాదు, కోళ్ళు గీళ్ళు అని అర్థం కాదు. మాంసం అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో ముందు రసాలు ఇమ్మన్నాడు. తర్వాత ఫలంలో ఉన్నటువంటి కండలు అంటారు, పళ్ళలో ఉన్నటువంటి పళ్ళు కొన్ని కొన్ని మంచి కండ కలిగిన పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళుని కట్ చేసి వచ్చి ఆ కండలో ఆ పళ్ళలో ఉన్నటువంటి కండతో కూడా అది మాంసం అంటే. మాంసం అంటే జంతువుల మాంసం అని అర్థమే కాదు, మనకి మంచి మంచి పెద్ద పెద్ద కాయలు పళ్ళు వాటిలో ఉంటాయి, ఆ లోపల ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కూడా మాంసం అని అంటారు. ఈ జాగ్రత్తగా చదువుకోపోతే ఆహా మహర్షి గారు మాంసంతో సహా భయం పెట్టారు వీళ్ళందరికీ భరతుడికి వీళ్ళందరికీ కూడా అనుకుంటే ఎట్లా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? వృక్షాలు చెప్తున్నాడు. పోనీ కామన్ సెన్స్ జాగ్రత్త చదువుకోవాలి. పోనీ జంతువులు పిలిచి జంతువులు మీ మాంసాలు ఇవ్వండి అంటే అది వేరే సంగతి, వృక్షాన్ని పిలిచి మాంసాన్ని అంటారు కదా, వృక్ష మాంసాలు ఇస్తాయా అంటే ఏంటి మతి మతిపోయింది ఆయనకి ఏమన్నా చెప్పడానికి? అంటే మన మతిపోతుంది జాగ్రత్తగా ఆలోచించకపోతే. మాంసం అనేటువంటి పదానికి ఇలా అర్థాలు ఆయన ఎవరికి తెలుసండి? మాంసం అంటే ఈ కొట్టేయడమే ఖైమా చేసేయడం అనేటువంటి అర్థం తప్ప, మాంసం అంటే వీటిని కూడా ఫలాల్లో ఉన్నటువంటిది, వీటిలో ఉన్నటువంటి కండగా ఉన్నటువంటి కూరలు పళ్ళు కాయలు వాటిలో ఉన్నటువంటి అవి కూడా. ముందే ఏమన్నాడు చెట్లని మీరు రసాలు ఇవ్వండి అన్నాడు, తర్వాత ఏమో మీరు మాంసాన్ని కూడా ఇవ్వండి, అంటే తినడానికి ఇవి ఇవ్వాలి తాగడానికి అది ఇవ్వాలి అని చెప్పి అర్థం. అంతేగాని మాంసమును బుడ్డి అని అర్థం కాదు అక్కడ, అందుకని పిచ్చి పిచ్చి అర్థాలు అనుకోకూడదు ఇక్కడ. ఇలాగ చెప్పాడు. ఏవం సమాధినాయుక్త తేజసాం అప్రతిమేన చ శిక్షాస్వర సమాయుక్తం సువ్రతశ్చ అబ్రవీన్ ముని. ఈ విధంగా ఆయన ఏం చేశాడు భరద్వాజ మహర్షి? అక్కడ అగ్నిహోత్రం దగ్గర కూర్చుని తన యొక్క దివ్యమైనటువంటి సమాధి స్థితిలో ఉండి తన యోగ బలంతో వీళ్ళందరినీ కూడా ఆవాహనం చేశాడు. మనసా జాయతస్తస్య ప్రాంగ్ముఖస్య కృతాంజలే ఆజిగ్ముస్తాని సర్వాణి దైవత అని పృథక్ పృథక్ ఎవరినైతే ఆవాహనం చేశాడో వాళ్ళందరూ కూడా ఆయన ముందుకు వచ్చి ఆయన నమస్కరిస్తున్నారు. భరద్వాజ మహర్షి గంధర్వులు అప్సరసలు ఆ నదులు నది అంటే నదులు ఆ నదుల యొక్క అధిదేవత అయినటువంటి వాళ్ళు, వృక్షాలకు అధిదేవత అయినటువంటి వాళ్ళు. అందుకనే వృక్షాన్ని పిలిచాడంటే అర్థం చెట్ల యొక్క అధిదేవతలు ఉంటారు వనంలో, వాళ్ళని యక్షులు అంటారు. వాళ్ళందరూ చేతులు కట్టుకొని వచ్చి ఆయన దగ్గరికి ఉంచుని ఆయన నమస్కారం చేశారు. తప్పకుండా మీ ఆజ్ఞని పరిపాలిస్తే మీరు చెప్పినట్టు చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. అలాగే మలయం దుర్ధరం చేయవ తతస్వేన స్వేద స్వేదనలో స్వేద ఉదో నిలహ ఉపస్పృశ్య వో యుక్త సుప్రియాత్మ సుఖం శివ. అక్కడ మలయ పర్వతాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడి నుంచి వచ్చేటువంటి చల్లని గాలిని తీసుకొచ్చి మెల్లిమెల్లగా వీచి వీళ్ళందరికీ కూడా హాయ్ ఆహ్లాదం కలిగించవలసిందే అని వాయువు ప్రార్థించాడు. వస్తే అప్పుడు చక్కగా మంచి చక్కటి గాలేస్తూ అలా మరి పిచ్చి గాలి కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు విశ్రాంతి ఇచ్చేట్టుగా గాలి వీస్తుందట. తతో అభ్యవర్షంత ఘన దివ్య కుసుమ వృష్టయ మబ్బులు వచ్చాయి. మరి మబ్బులు ఏం చేయండి, అప్పుడు వర్షం పడిపోతాయినా? వర్షం కాదు పడిపోయింది, పూలవర్షం పడింది అక్కడ. వర్షంతి మబ్బులేమో వచ్చాయి కానీ ఏం వర్షిస్తున్నాయి? దివ్య కుసుమ వృష్టయ, దివ్యమైనటువంటి దేవలోకంలోంచి ఉన్నటువంటి దివ్యమైనటువంటి పుష్పాలను వర్షం కురిపిస్తున్నాయి మేఘాలు. దేవదంతుమి దీర్ఘోషస్య ఆ మేఘాలు గర్జిస్తుంటే ఆ గర్జన మామూలుగా మన మేఘాలు గర్జిస్తుంటే అలా భయంకరంగా పిడుగులుతారా లేదు, దేవదంతువులు మోగుతున్నట్లుగా అన్ని దిక్కుల నుంచి వినిపిస్తోంది. ప్రభు వృష్టో ఉత్తమావాత
ननुतुश्चाप्सरोगणा प्रजगुर्देवगंधर्वा वीणा प्रसमुच स्वरा దేవగంధర్వులైనటువంటి వాళ్ళు వచ్చి వీణ వాయించేటువంటి వాళ్ళు వేణు వాయించేటువంటి వాళ్ళు ఇలా వాయిద్యాలు వాయిస్తున్నారు. అప్సరసలు వాళ్ళు వచ్చి అక్కడ నాట్యం చేస్తున్నారు. అన్నీ అందరికి కనబడుతున్నాయి. అంటే ఆయన దివ్యదృష్టితో ఆయన ఎప్పుడు చూస్తే మిగతా వాళ్ళు కనపడకపోతే ఇంకెందుకు అక్కడ ఆయన ఏం చేశాడు, అందరికి కనబడాలన్నాడు. అందరికి కనబడేట్టుగా వాళ్ళు చక్కగా వాళ్ళందరికీ ఆహ్లాదకరంగా ఉండేట్టు చూశారనమాట. సశబ్దోద్యాం చ భూమిం చ ప్రాణినాం శ్రవణాని చ వివేశ ఉచ్చావచ శ్లక్ష్మణ శ్లక్ష్ణ సమో లయ గుణాన్విత లయము లయ దీంతో ఉంటుంది కదా, లయాత్మకమైనటువంటి విధంగా ఆ శబ్దం అంతా కూడా అందరికీ చక్కగా వినబడుతూ చాలా హాయిగా ఉన్నటువంటిది విధంగా మధురంగా ఉన్నటువంటి సంగీతం అందరికీ కూడా వినబడుతోంది. తస్మిన్నేవ ఏవం గతే శబ్దే దివ్యే శ్రోతసుఖేనుడా నదర్శ భరతం సౌమ్యం విధానం విశ్వకర్మణ. ఈ ప్రకారంగా ఈ దివ్యమైనటువంటి అంతా కూడా ఈ ఇప్పుడు విశ్వకర్మ పిలిచాడు కదా, విశ్వకర్మ ఇప్పుడు ఇవన్నీ అయిందా నిర్మాణ కౌశలం చూపిస్తున్నాడు. విశ్వకర్మ మరి నిర్మాణానికి ఆయన మరి ఆర్కిటెక్ట్ కదా, ఆయన విశ్వకర్మ దేవతల యొక్క ఆర్కిటెక్ట్ విశ్వకర్మ. అందుకని ఆయన వచ్చి ఏం చేశాడు, బభూవహి సమాభూమి సమంత పంచయోజనం. ఐదు యోజనాలు అందరూ వీళ్ళందరూ పట్టడానికి వీలైనటువంటి ఐదు యోజనాలు భూమి మన అంతమంది పడతారు. అయితే అదంతా కూడా ఒక్కసారి విశ్వకర్మ ఇలా అనేప్పటికీ సమానం అయిపోయింది భూమి అంతా కూడా. సద్వరైర్బహుభిశ్చన్న నీల వైదూర్య సన్నిభై. అప్పుడు ఏంటంటే అక్కడ చక్కగా నీలమైనటువంటి వైడూర్యంతో ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి చక్కటి గడ్డి ఏర్పాటైపోయింది. తస్మిన్ దాని అందు బిల్వాహ కపిస్థ పనస బీజపూరకా ఆమలక్యో బహూశ్చ చూతాశ్చ ఫలభూషితా. అక్కడ ఏదో సీజన్లో ఉండేటువంటి పళ్ళుగా అన్ని సీజన్లో ఉండేటువంటి పళ్ళన్నీ ముందు ఆ వృక్షాలు అలా రెడీ అయిపోయాడు. అక్కడ వృక్షాలు పిలిచారు కదా అయినా అవి రెడీ అయిపోయాయి. బిల్వాహ అంటే బిల్వ వృక్ష బిల్వ పళ్ళు మారేడు. అలాగే కపిత్థాహ పనసాహ పనస పళ్ళు లోపల చక్కగా తొనలతో కూడినటువంటి పనస పళ్ళుతో ఉన్నటువంటి చెట్లు పనస చెట్లు. ఆమలక్యహ ఉసిరి పళ్ళు ఇవన్నీ కూడా చూతాహ అంటే మామిడి పళ్ళు ఇవన్నీ పళ్ళతో నిండిపోయినటువంటి చెట్లు ఇక్కడికి వచ్చి ఉన్నాయట సిద్ధమైపోయి. ఉత్తరేభ్య కురుభ్యాశ్చ వనం దివ్యోపభోగవత్ ఆ జగామ నదీ సౌమ్య తీరదై బహుభిరుతా. ఇందులోకి ఏమిటంటే ఉత్తర కురుభూముల నుంచి దివ్యమైనటువంటి భోగాలతో ఉన్నటువంటి చైత్రరథం అనేటువంటి వనం ఒక వనం ఉంది. ఆ వనం అక్కడ ఉన్నటువంటి నదులతో పాటుగా వచ్చేసి అక్కడికి వచ్చేసింది. ఉత్తర కురుభూములు అంటే ఇప్పుడు రష్యా అని ఎక్కడైతే ఉందో దాన్ని ఉత్తర కురుభూములు అంటారు. అందుకని అప్పుడు ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా భూమి మొత్తం అంతా కూడా పరిపాలించిన వాళ్ళు అనమాట ఇక్ష్వాకు వంశం ఉంటే. అందుకని వేరు వేరు దేశాలు అంత మొత్తం భూమి అంతటి పరిపాలించారు. అందుకని అక్కడి నుంచి చైత్రవనం అనేటువంటి ఒక వనం ఉందిట. ఈ భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞతో ఆ చైత్రవనం తన నదులతో సహా వృక్షాలతో సహా వచ్చి అక్కడ ఉంచుందిట. చతుశాలాని శుభ్రాణి శాలాశ్చ గజవాజినాం హర్మ్య ప్రసార సంయుక్తం తోరణాన్ని శుభాని చ. ఆ ఏనుగుల్ని పెట్టడానికి గజశాలలు, గుర్రాలు పెట్టడానికి ఏమో హయశాలలు, అలా అటగడగా చూస్తుండగా శాలలు ఏర్పాటైపోయాట. వాళ్ళు హాయిగా వాళ్ళు ఏనుగులను అందులో పెట్టారు, వీళ్ళు గుర్రాలను అందులో పెట్టారు, అన్ని ఏవిడికి వాళ్ళకి ఏర్పాటైపోయాయి. అలాగే హర్మ్యములు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వచ్చాడు విశ్వకర్మ కదా. మరి ఆయన తలుచుకుంటే ఇంకేమిటండి, వీళ్ళందరూ ఉండడానికి రాత్రి హాయిగా ఉండడానికి మంచి శయ్యలు ఇవన్నీ ఏర్పాటైపోయాడు. శితమేఘనిభం చాపి రాజేష్మసుతోరణం శుక్లమాల్యాంకృతాకారం దివ్యగంధ సముక్షితం. అలాగే అందమైనటువంటి ద్వారాలతో ఉన్నటువంటి రాజభవనం కూడా భరతుడు అక్కడ విశ్రమించడానికి రాజభవనం ఏర్పాటైపోయింది. మంచి అద్భుతమైన సుగంధంతో కూడినటువంటి ద్రవ్యాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. చతురస్రం అసంబాధం శయనాసనయానవత్ దివ్యై సర్వయుక్తై యుక్తం సర్వరసైర్యుక్తం దివ్య భోజనం అవస్త్రవత్ వస్త్రవత్. అంటే దివ్యమైనటువంటి భోజనం అందరికీ కూడా ఏర్పాటైపోయింది. చూస్తుండగానే భోజనాలు సిద్ధమైపోయాయి. అలాగే అందరూ కట్టుకోవడానికి మంచి బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు ఇచ్చేశారు. నేను అప్పుడు ఒకసారి మొదట్లో చెప్పాను కాకలపాడు గురుగారి ఆశ్రమంలో మేము చూసాం ఇలాంటిదని. అది గుర్తొస్తుండే నాకు మాటమాటికి ఇలా చదివినప్పుడల్లా. అందుకే నాకు చూసాం మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం అంతే. ఆయన ఇక్కడ మామూలుగా మాట్లాడుతూ మనతో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తారో తెలియదు. అది ఎంత పంచపక్ష పరమాణాలు భోజనం అందరికి కట్టుకోవడానికి కొత్త వస్త్రాలు
ఆశ్రమం చూస్తేమో చిన్న కుటీరంలా ఉంటుంది, అందు లోపల నుంచి తెచ్చేస్తారా? నేను ఆ లోపలే ఎక్కడ తెస్తారు లోపల నుంచి? అసలు మాకు అర్థం కాలే. అలా ఉంటుంది ఋషుల యొక్క శక్తి అంటే. అలాగా వాళ్ళు చాలా పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటైపోయింది, అంతవేల మంది లోపల భోజనం చేయడానికి. ఉపకల్పిత సర్వాన్ సర్వాన్నం ధౌత నిర్మల భాజనం తృప్త సర్వాసనం శ్రీమద్ స్వాస్తీర్ణ సేనోత్తమం. అలాగే అందరూ కూర్చోడానికి చక్కగా కూర్చొని భోజనం చేయడానికి వీలుగా ఆసనాలు చక్కగా ఏర్పాటు చేశారు, ఏర్పాటైపోయాయి. బ్రహ్మాండమైనటువంటి భోజనం వడ్డించేశారు. అదైన తర్వాత ముక్తాయాసం తీర్చుకోవడానికి అందరూ కూడా పడుకోవడానికి చక్కటి చెయ్యలు అందరికీ, ప్రతి ఒక్కడికి సైన్యం వచ్చినటువంటి ప్రతి ఒక్కడికి కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి పడకలు. ప్రవివేశ మహాబాహు అనుజ్ఞాతో మహర్షిణ వేష్మతద్రత్నసంపూర్ణం భరత కైకేయీ సుత అనుజగ్ముశ్చితే సర్వే మంత్రిణ సుపురో సపురోహితా భూవుశ్చ ముదాయుక్తస్తం దృష్ట్వా వేష్మసన్నిధం. భరతుడికి ఆజ్ఞాపించండి, మీ వాళ్ళందరినీ వచ్చేసేయమను, అందరినీ హాయిగా భోజనం చేయమను, అందరినీ ఇక్కడ విశ్రాంతి తీసుకోమను అని చెప్తే వాళ్ళందరూ ఏమిటిది, ఎవరికి ఏమర్థం కావట్లేదు. ఆయన ఆజ్ఞాపించినట్టు చేయడమే తప్ప, అక్కడ ఆశ్చర్యపడడం తప్ప ఇంకా అసలు వాళ్ళు ఏమి మోహకందనటువంటి విషయం. తత్ర రాజాసనం దివ్యం యజనం క్షత్రమేవ చ భరతో మంత్రిభి సర్వ సార్ధం అభ్యవర్తదర రాజవత్. అప్పుడు అక్కడ మంచి ప్రమాణమైనటువంటి రాజుగారు కూర్చునేటువంటి ఆసనం, దానికి క్షేత్రచామరాలు అన్నిటితో కూడా ఉన్నటువంటి పట్టుకున్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఏర్పాటైపోయారు. చేస్తే భరతుడి కూర్చుంటే అప్పుడు భరతుడు చూశాడు. చూసి అప్పుడు ఏం చేశాడంటే అక్కడ రాముడు కూర్చున్నట్టు భావన చేశాడు. అది అదనమాట భరతుడు అంటే. భరతాది మహర్షి చూస్తుంటాడు వీడు ఎలా చేస్తాడా అని. వాళ్ళు మహా అయినటువంటి వాళ్ళు మహర్షులు అంటే, మాస్టర్స్ అంటే తమాషా ఏంటి. వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించాలంటే వాళ్ళు మనం గమనిస్తూనే ఉంటారు, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఇవన్నీ చూసి మనం ఎలా ఉన్నాము. మరి ఇంతసేపు ఆ బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ హాయి తర వెళ్ళి సింహాసనం కూర్చుంటే ఇంకేముంది అయిపోయింది. భరతుడు అలా చేయలేదు. ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టుగా భావన చేశాడు. చూడండి, కర్త రాజాసనం దివ్యం విజనం క్షత్రమేవచ భరతో మంత్రిభి సార్ధం అభ్యవర్తత రాజవత్ ఆసనం పూజయామాస. ఆసనానికి పూజ చేశాడు. ఎందుకు పూజ చేశాడు? రామాయ అభిప్రణభ్య చ, రాముడు కూర్చున్నాడు అందుకని ఆయనకు నమస్కారం చేసి అక్కడ పూజ చేశాడట. వాళ్ళ వ్యజనమాదాయ నిషీదత్ సచివాసనే. ఆ మంత్రులు పక్కనటువంటి వాళ్ళు కూర్చున్నటువంటి ఆసనంలో కూర్చుని అక్కడ వ్యజనం రాముడికి కూర్చుంటే ఇలా వ్యజనం వీస్తారు కదా, అలా వీస్తూ కూర్చున్నట్టు వాడు. అది ఆనుపూర్వ్యాన్ని నిదే నిషేధుశ్చ సర్వే మంత్రి పురోహితా తత సేనాపతి పశ్చాత్ ప్రసాద నిషీదయత్. అప్పుడ సేనాపతులు మంత్రులు అందరికీ ఇక్కడ ఆసనాలు తగినటువంటి వాళ్ళు అందరూ కూర్చున్నారు. భరతుడు ఆ పక్కన ఆసనాన్ని కూర్చుని రాముడికి ఇలా వీస్తుంటే వీళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. తతస్తత్ర ముహూర్తేన నద్య పాయసకర్దమాహ ఉపాతిష్టంత భరతం భరద్వాజస్య శాసనాత్. భరద్వాజుడి యొక్క ఆయన యొక్క శాసనం వల్ల అక్కడున్నటువంటి నదులు వచ్చాయి కదా, నదులన్నీ కూడా ఏం చేశాయంటే ఆ భరతుడి సేవ చేయడం కోసం, భరతుడితో వచ్చిన వాళ్ళు సేవ చేయడం కోసం సిద్ధమయ్యాడు నదులన్నీ కూడా. ఆశా ఆశాం ఉభయత కూలం పాండు మృత్తికలేపనా. అంటే నదుల సహాయం, నదులు సాగడం కదా సేవ చేయడం అంటే ఏమిటో చెప్తున్నాడు అనమాట. ఆ నదులన్నీ కూడా ఏం చేశాయంటే తమ యొక్క ఒడ్డులు ఉన్నటువంటివన్నీ కూడా చక్కగా అందమైనటువంటి విధంగా తమ తీరాలు ఉండేట్టుగా చూసేట చేసి తేనైవచ ముహూర్తేన దివ్యాభరణ భూషితా ఆగుర్ విశ్వ తిసాహస్రా బ్రహ్మణ ప్రహిత స్త్రియ. అప్పుడు బ్రహ్మగారి చేత పంపబడినటువంటి స్త్రీలు మంచి ఆభరణాలు కలిగి వేసుకున్నటువంటి వాళ్ళు, దివ్యమైనటువంటి స్త్రీలు అక్కడికి వచ్చారు. సువర్ణమణిముక్తైన ప్రవాళైన శోభితా ఆగుర్ వింశతి సహస్ర అంటే 20,000 మంది, వింశతి అంటే 20, సహస్ర అంటే 20,000 మంది
కుబేర ప్రహితాస్తే ఆ కుబేరుడు పంపించాడు కొంతమందిని తనలో తన దీంట్లోంచి యాభిర్గృహీత పురుష సోమాన్ సోన్మాద ఇవలక్షితే వాళ్ళందరూ కూడా చాలా వచ్చి అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి అందరికి కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సపర్యలు చేస్తారట. తర్వాత అగుర్వింశతి సహస్రాః నందనాద్ అప్సరోగణాః నారదస్తుంబురుర్గోపః ప్రభయా సూర్యవర్చితః ఏతే గంధర్వరాజానో భరతస్య కృతో జగుః. మిగతా 20,000 మంది అప్సరసులు వాళ్ళతో కూడినటువంటి గణం, వాళ్ళ ముందు తుంబురుడు, వీళ్ళంతా వచ్చి భరతుడు ముందు వచ్చి వాళ్ళందరూ కూడాను అలంబుష మిశ్రకేశి పునరీకాధవామన ఉపనృత్యంత భరతం భరద్వాజ శశాసనాత్. భరతుడి దగ్గర మీరు అందరూ చక్కగా ఎదురుకుండ నాట్యం చేయండి, వాడికి ఆహ్లాదం కలిగించండి అన్నట్టు. అంతే వాళ్ళందరూ నృత్యం చేయడం మొదలెట్టారు. యాని మాల్యాని దేవేషి యాని చేతుర్రథేవనే ప్రయాగే తాన్య దృశ్యంత భరద్వాజస్య తేజస. అక్కడ ఉన్నటువంటిదేమో ప్రయాగ దగ్గర ఉన్నటువంటి స్థలం, గంగా యమున కలిసినటువంటి ప్రయాగ దగ్గర ఉన్నటువంటిది. అంటే చాలా స్థలం ఉంది ఆ ప్రయాగ దగ్గర. అది కాస్త ఇలా మారిపోయింది, దివ్యమైనటువంటి లోకాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నృత్యం చేసేటువంటి స్థలంగా మారిపోయింది అదంతానం. బిల్వా మార్దంగిక ఆసన్ శయ్యగ్రాహ విభీతకా అశ్వత్థానత్వకాశ్చాసన్ భరద్వాజస్ తేజస. ఇంకా ఏమిటి తెలిసినా, భరద్వాజ యొక్క ఆజ్ఞ విని బిల్వవృక్షాలు నేరేడు మారేడు వృక్షాలు కాస్త అవేం చేశాయంటే మృదంగం వాయించేటువంటి వాళ్ళుగా మారిపోయాడు ఈ వీళ్ళు వీళ్ళు నృత్యం చేస్తుంటే. అలాగే విభీతక అంటే మనం త్రిఫలాల్లో ఉన్నటువంటిది ఉందే ఆ త్రిఫలాల్లో ఆమలకి అని చెప్పి మా ఉసిరికాయ విభీతక అంటే తానకాయ అనమాట, ఇదేమాట కరక్కాయ. ఆ కరక్కాయ చెట్లు కాస్త ఏమయ్యాడంటే అవన్నీ కూడాను తాళం వేసేటువంటి వాళ్ళుగా తయారయ్యాడు. అశ్వత్థవృక్షాలు అంటే మనకి ఇవన్నమాట రావి చెట్లు. ఆ రావి చెట్లు అవేమో నర్తకుల్లా వచ్చాయట. తత సరతాళాశ్చ తిలకా శతమాలకా ప్రహృష్టా తత్ర సంపేతు కుబ్జా భూత్వాధవామనా. లతలు చెట్లకు చెట్టుకున్నటువంటి లతలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నమో తమాషాగా కుబ్జల్లాగా వచ్చి అవి నృత్యం చేస్తున్నాయట. అలాగే సింసుప ఆమలకి జంబూదియాశ్చ అన్య కాననే లతా మాలతి మల్లిక జాతి యాశ్చ అన్య కాననే లతా ప్రమదా విగ్రహం కృత్వా భరద్వాజాశ్రమే వసన్. ఇంకా పెద్ద పెద్ద లతలు ఉంటాయి, మాలతీలత, మల్లిక అంటే మల్లె పువ్వులతో ఉన్నటువంటి లత, ఇవన్నీ రకరకాలవి. అవన్నీ కూడా స్త్రీలు అయిపోయి వచ్చి ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాయట. సురాం సురాప పిబత పాయసం చ భూక్షిత. ఆకలి ఉన్నటువంటి వాళ్ళు పాయసం తాగడానికి పాయసాలు సిద్ధం చేస్తారు, మంచి పాయసం తయారు చేస్తారు. తర్వాత దాహం ఉంటే తాగవలసినటువంటి వాళ్ళకి మంచి ఆ అమృతం లాంటి రసాల లాంటి సిద్ధం చేస్తారట. అలాగే మాంసాన్ని సుమేధ్యాన్ని భక్ష్యంతాం యోధిచ్చతి. ఆ పళ్ళ యొక్క, ఇందాక చెప్పాయి కదా, ఆ పళ్ళ యొక్క గుజ్జులు పళ్ళలో ఉంటుండే కండలు లాంటివి, అందుకని ఇక్కడ వేశాడు సుమేధ్యాని. సుమేధ్య అంటే చక్కని మంచి రుచికరమైనటువంటివి, తర్వాత మేధకు మంచి అయినటువంటివి అని వేశాడు. అందుకని చెట్లకు సంబంధించినటువంటివి అని అర్థం అది. ఉద్యోగ స్థాపయంతి స్మ నదీతీరేషు వల్గుషు అప్యేకమేకం పురుషం ప్రమదాహ సప్తజ అష్టజ. అప్పుడు ఆ నదిలో ఒడ్డున వాళ్ళందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ వీళ్ళకి కావాల్సిన అందించడానికి సేవ చేయడానికి వాళ్ళందరూ చాలామంది వచ్చారు. వాళ్ళు సంవాహ్యంత్య సమాపేతుర్ నార్యో విపుల లోచనా. పెద్ద పెద్ద కళ్ళు ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలందరూ కూడా దేవలోకంలో దిగి వచ్చారు అక్కడికి. వాళ్ళు పరిమృజ్య తదాన్యోన్యం పాయయంతి వరాంగనా.
వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఎవరెవరికి ఏమేం కావాలో వడ్డించడం అవన్నీ చేస్తున్నట్టు వాళ్ళు. హయాన్ గజాన్ ఖరాన్ ఉన్స్ట్రాన్ తథైవ సురభే సుతాన్ అభోజయన్ వాహన వాహనపాస్తేషాం భోజ్యం యథావిధి. మనుషులకే కాదు అక్కడ ఉన్నటువంటి గుర్రాలకి, గజాన్ అంటే ఏనుగులకి, ఖరాన్ అంటే గాడిదలకి, తథైవ సురభే ఆవులకి, ఆవు దూడలకి, వీటన్నిటికి కూడా వేటికి ఏ రకమైనటువంటి ఆహారం ఇవ్వాలో అవన్నీ తీసుకొచ్చి వాడికి పెట్టారు. అలాగే ఇక్షుంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ వాహనాన్, అలాగే వాహనములు చేసేటువంటి వాహనాన్ని చేసి తోలేటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, డ్రైవర్స్ అన్నమాట, వాళ్ళందరికి కూడా మంచి చక్కటి భోజనం వాళ్ళకి కావాల్సినటువంటిదంతా కూడా ఏర్పాటు చేశారు. నా అశ్వబంధో అశ్వమాజాన్ నా అన్న గజం కుంజరగ్రహ మత్త ప్రమత్త ముదిత సా చమూస్తత్ర సంభవు. అప్పుడు అసలు ఆ ఏనుగులు తోలేటువంటి వాళ్ళు, ఆ గుర్రాలు తోలేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఉన్న వచ్చారు కదా, వాళ్ళు హాయిగా భోజనం చేస్తూ ఉన్నారు, వాళ్ళని భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఈ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వీటి జంతువులు అనేవి కూడా వాటి భోజనం వాళ్ళకి అర్థం కాల ఏంటి, మరి వాటికి భోజనం ఎవరు పెడతారని చూస్తే భోజనం చేస్తూ ఉన్నాయట. తర్పిత సర్వకామైశ్చ రక్తచందన రూషితా అప్సరోగణ సంయుక్త సైన్యవాచ్యం ఉదీరయత్. వాళ్ళు అంతా కూడా చాలా తృప్తిగా భోజనం చేశారు, సుగంధ ద్రవ్యాలు అని ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ ఇవన్నీ చూసి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట, నైవ అయోధ్యాం గమిష్యామో న గమిష్యామ దండకాన్. మనం ఇక్కడి నుంచి అయోధ్య వెళ్ళొద్దు, దండకారణ్యం వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండిపోతాడు వాళ్ళు. అసలు దేవలోకం అంతా ఇక్కడ చూపిస్తున్నాడు ఈయన, అందుకని అక్కడ అయోధ్యకు వెనక్కి వెళ్ళొద్దు, ముందు దండకానికి వెళ్ళొద్దు. అనాథ కుశలం భరతస్యాస్తు రామస్యాస్తు తథా సుఖం. భరతుడు రాముడు అందరూ కూడా ఇక్కడే ఉండి మనం అంతా హైగా ఇక్కడే ఉండిపోతాం అన్నారు వాళ్ళందరూ కూడా. ఇది పాదాతయోధ్యాయోధాశ్చ హస్యశ్వ ఆరోహ బంధకా అనాథాస్తం విధిం లబ్ధ్వా వాచమేదముదీరయన్. ఈ ప్రకారంగా కాలిపాలన ఉన్నటువంటి సైనికులు, ఏనుగుల మీద వచ్చే సైనికులు, అలాగే గుర్రాల మీద ఉండే సైనికులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో ఆనందంతో ఇలా మాట్లాడుకుంటున్నారు అక్కడ. సంప్రహృష్ట వినేదుస్తే నరాస్తత్ర సహస్రశ భరతస్య అనుయాతార స్వర్గోయమిది చ బ్రువన్. భరతంతో కూడా వచ్చినటువంటి వేల వేల మంది అంతా చూసి మనం భూమి మీద ఉన్నామా స్వర్గంలో ఉన్నామా ఏమిటో అర్థం కావట్లేదు, స్వర్గమే స్వర్గంలో ఉన్నట్టుగానే ఉంది కదా, స్వర్గమే ఇది ఉన్నట్టుగా ఏమిటి అనుకుంటున్నారు వాళ్ళు. నృత్యంతశ్చ హసంతశ్చ గాయంతశ్చ ఇవ సైనికాహ, వాళ్ళు కూడాను ఈ ఆనందం పట్టలేక వాళ్ళు పాటలు పాడుతున్నట్ట, వాళ్ళు నృత్యం చేస్తున్నట్ట, కొంతమంది పాటలు పాడుతున్నట్ట, కొంతమంది నవ్వుతున్నట్ట. సమంతా పరిధావంతో మాల్యోపేత సహస్రశ, అలాగా అటు ఇటు అటు ఇటు వాళ్ళందరూ నృత్యం చేస్తూ పరిగెడుతూ ఏం చేస్తున్నారు. తో భుక్తవతాం తేషాం తదన్నం అమృతోపమం, అమృతతో సమానమైనటువంటి భోజనం వాళ్ళందరూ కూడా తిన్నారు. దివ్యాన్ ఉదీక్ష భక్ష్యా స్థాన అభవత్ భక్షణే మతి, అలాగా ఇంకా తినకొద్ది ఇంకా తినామనిపించేట్టుగా అలా ఉంది ఇవన్నీ కూడా. ప్రేష్యాశ్చ ఇష్టశ్చ వర్ధ్యశ్చ బల బలస్థాశ్చి సర్వశ బభూస్తే భృశం ప్రీత సర్వే చ ఆహతవాస కుంజిరాశ్చ కరోష్ట్రాశ్చ, అలాగే ఈ జంతువులు ఇవన్నీ కూడా మృగపక్షులు అయినటువంటివి అన్నీ కూడా అన్నిటికీ ఆహారం ఇచ్చేసారు వాళ్ళు, ఇలా చూసారు వాళ్ళు. అలాగే అందరికీ తెల్ల వస్త్రాలు ఇచ్చారు, చక్కగా మంచి చక్కగా దివ్యంగా ఉన్నటువంటి తెల్ల వస్త్రాలు కట్టుకోమని ఇచ్చారు, అందరూ మంచి తెల్ల వస్త్రాలు కట్టుకుంటున్నట్టు అక్కడ. ఇలాగా వాళ్ళందరూ కూడా మంచి విధంగా భోజనాలు అవి చేశారు,
రాత్రి వాళ్ళందరూ విశ్రమించారు. అలాగే వాళ్ళ వాప్యో మైరేయ పూర్ణాశ్చ మృష్టమాంసజ చేయవృతాః ప్రతప్త పిటతే పిటరైశ్చాపి మార్గమాయూర ఊక. అవి ఇలా విధంగా వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేశారు. పత్రీణాం సహస్రాణి స్థాళీనాం నియుతాని చ నిర్బుదాని చ పాత్రాణి శాతకుంభమయాని చ. పై వీళ్ళందరికీ ఇన్ని పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని వేల పాత్రలు. మనం ఒక 10 మందిని పిలిస్తేనే వాళ్ళకి కంచలు అన్నం పెట్టి చుట్టూ ఏవో ఏవో పెట్టి ఇవన్నీ పెడితే స్పెషల్ పెడితేనే అన్నీ ఉంటాయి. ఎన్ని పాత్రలు కావాలి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అన్న పాత్రలు వ్యజన పాత్రలు ఇవన్నీను లక్షల లక్షల్లో ఉన్నాయి, అసలు లెక్క పెట్టడానికి వీలు లేదు. నిర్బుధం అంటే ఏమిటి, లక్షల్లో ఉన్నటువంటిది అన్నమాట. స్థాళ్య కుంభ కుంభ్య కరభ్యశ్చ దధిపూర్ణ సుసంస్కృత. పెద్ద పెద్ద కొండల నిండా పెరుగులు పెరుగు కొండలు పెరుగుతో నిండినటువంటి కొండలు ఉన్నాయి వేల వేలు. మరి ఇంత వేల మందికి కావాలి కదా, అవన్నీ ఎలా ఉన్నాయి, ఇలాగ ఇవన్నీ చూశారన్నమాట. హృదా పూర్ణ రసాల రసాలస్య దధ్నా శ్వేతస్య చాపరే బభూ పాయసస్యాన్యే శర్కరాణాం సంచయా. కొన్ని కొండల నిండా పాయసం, కొన్ని కొండల నిండా పెరుగు, కొన్ని కుండల నిండానేమో కలకండ, ఇలాగ అది అయిందే అందరితో అయిపోలేదు. మళ్ళీ పొద్దున వీళ్ళే లేచిన తర్వాత వాళ్ళు పడదోకడానికి వీళ్ళింటికి కూడా ఏర్పాట్లు కావాలి కదా. కల్కాశ్చూర్ణ కషాయాశ్చ స్నానాని చ వివిధాని చ దదృశుర్ భాజనస్థాని తీర్థేషు సరిత అందరాహ. అక్కడ అన్ని నదులు ఉన్నాయి కదా, నదులు ఒడ్డున వీళ్ళందరికీ కూడా స్నానం, అక్కడ స్నానం చేసేటువంటి వాళ్ళకి, అలాగే ఆ స్నానం చేసి ఒళ్ళురుద్దుకోవడానికి ఉసిరిగాయ యొక్క చూర్ణం, సుగంధితనం అన్నటువంటి సుగంధ చూర్ణం ఇవన్నీ పెట్టున్నాయి అక్కడ వీళ్ళందరికీ కూడా. అలాగే శుక్లాన్ అంశుమతశ్చాపి దంతధావన సంచయాన్. అలాగే పళ్ళు తోకోవడానికి కావాల్సినటువంటి పూలలు అవన్నీ కూడా చక్కగా మంచి మంచివి కూర్చులా చేయబడి అవన్నీ సిద్ధంగా పెట్టున్నాయట. శుక్లాశ్చ చందన కల్కాశ్చ సముద్రేషు అవతిష్ఠత. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చందన తెల్ల చందనంతో ఉన్నటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాయట. అవే కాదు దర్పణాన్ పరిమృష్టాంశ అద్దాలు, వాళ్ళందరూ అలంకారం చేసుకోవడానికి వాళ్ళకి అద్దాలు, స్వచ్ఛమైనటువంటి అద్దాలు. అలాగే వాసాంశాపి సంచయన్ గుట్టలు గుట్టలుగా వస్త్రాలు, మళ్ళీ పొద్దున్న రాత్రి వేక్కలే మళ్ళీ మార్చేసుకుని స్నానం చేసినా మళ్ళీ కట్టుకోవడం మళ్ళీ వస్త్రాలు. పాదుకోపాన్ పాదుకలు అంటే వాడు చెప్పులు కొత్తవి అని నేను అందరికీను. యుగ్మాన్యంత్ర సహస్రశ అంజనీ కంకతాన్ ఆడవాళ్ళు పెట్టుకోవడానికి కాటికలు. తర్వాత కంకతాన్ అంటే దువ్వెనలు. కృత్స్యాశ్చత్రాణి ధనుషిజ అలాగే అందరికి గొడుగులు. మర్మత్రాణాన్ని చిత్రాన్ని సేనాన్ని ఆసనాన్ని చ వాళ్ళు అన్ని రకాలైనటువంటివి ఇవన్నీ కూడా ఇలాగ అన్ని ఏర్పాట్లు వాళ్ళందరూ వచ్చేస్తే భరతుడు ఏమిటిది స్వప్నమా ఇది నిజమా ఏమిటి మహర్షి ఏమిటి ఇక్కడ ఆశ్రమం ఏమిటి ఇవన్నీ ఏమిటి. మామూలుగా గురువుగారు వీళ్ళందరికీ కూడా నేను ఆతిథ్యం ఇస్తానంటే ఏమేమనుకున్నాడు ఆతిథ్యం అంటే అదిరిపోయేటువంటి ఆతిథ్యం. మామూలుగా అసలు రాజులు సమ్రాట్లు కూడా ఇవ్వలేరు కదా అలాంటి ఆతిథ్యం, దివ్యమైనటువంటి లోకాల నుంచి వచ్చి ఇచ్చారంటే చూశాడు ఇదంతాను. యస్మయంత మనుష్యాస్తే స్వప్నకల్పం తదద్భుతం దృష్ట్వా ఆతిథ్యం కృతం తాగు భరతస్య మహర్షిణ. మహర్షి భరతుడికి వచ్చిన వాళ్ళకి చేసినటువంటి దాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఇది ఏమిటి అని అనుకుని స్వప్నమా నిజమా అని. ఇచ్చేవ రమమాణానాం దేవానాం ఇత్రనందనే ఇవ నందనే భరద్వాజాశ్రమే రమ్యే సా రాత్రి అత్యవర్తత. ఈ రకంగా రాత్రి అంతా గడిచింది వాళ్ళకి. అసలు వాళ్ళు నిద్రపోయారో దివ్యలోకాల్లో ఉన్నారో స్వప్నంలో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. రాత్రి అంతా అయిపోయింది. ఆ రకంగా వాళ్ళు పొద్దున అందరూ కూడా నిద్ర లేచి
వచ్చేటప్పటికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి. పొంగడికి కూడా పళ్ళు తోముకోవడానికి అలంకారం చే స్నానం చేయడానికి అలంకారం చేసుకోవడానికి అన్నీ అన్నిటితో సహా ఉన్నాయి. అప్పుడు తెల్లవారింది, భరతుడు ఇవన్నీ చూస్తున్నాడు. వారి వాడు ఎంతసేపటికి ఎప్పుడు తెల్లవారుతుందో రాముడి దగ్గరికి ఎప్పుడు తెల్లని ఆ దృష్టిలో ఉన్నాడు వాడు. వాడు వీటికి ఏమిటికి ఇవన్నీ అంటే ఇవన్నిటికీ వాడి మనసు లొంగిపోయి ఉంటుందా? ఏమీ లొంగలేదు. అంటే వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ దీనిలో ఉన్నారు. భరతుడు మాత్రం రావణ్ణే ధ్యానం చేస్తూ ఆ సింహాసనం రావణే కూర్చున్నాడు, ఈ శయ్య మీద రావణే పడుకున్నాడు, ఇవన్నీ రాముడు ధ్యానం చేస్తూ ఉన్నాడు తప్ప వాడు నిద్రపోలేదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి దీంట్లో ఉన్నాడు భరతుడు. ఎక్కడి నుంచి చిత్రకూటానికి తెల్లవారిన తర్వాత ప్రయాణం అనేటువంటిది భరతుడు ప్రారంభం చేస్తాడు. అది రేపు మనం భరతుడు చిత్రకూట చేరుకోవడం అనేటువంటి దాన్ని తెలుసుకుంటాం. వాసుదేవ అంటే భరద్వాజ మహర్షి, ఆయన యొక్క ఎంత శక్తి ఎటువంటిదో, మహర్షుల యొక్క శక్తి ఎలా ఉంటుందో, దేవతలు కూడా వాళ్ళు శాసిస్తే వాళ్ళ ఆజ్ఞ ప్రకారం దేవతలు కూడా వచ్చి వాళ్ళు చెప్పినటువంటి చేయాలనేటువంటిది మనం ప్రత్యక్షంగా ఇందులో చదువుకున్నాం. అందుకని మహర్షులు అంటే ఏదో మామూలుగా ఏదో దక్షిణ పట్టేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళకేం అవసరం లేదు, కానీ అవసరమైతే ఎవరికైనా సరే వాళ్ళు ఏవైనా సరే సృష్టించగలరు. అటు విశ్వామిత్ర మహర్షిని చూసాం మనం, ఆయన యొక్క జరుగుకున్నప్పుడు ఆయన స్వర్గాన్ని అపర స్వర్గం త్రిశంగుడికి స్వర్గం సృష్టించాడు ఆయన. ఆ తర్వాత వశిష్ఠ మహర్షిని చూసాము, ఆయన చూస్తూనే ఉన్నాం ఆయన కూడాను. ఇప్పుడు భరద్వాజ మహర్షిని చూసాం. అందుకని ఈ మహర్షులందరూ కూడా వాళ్ళు దివ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి కక్షల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు, కానీ మామూలుగా మనలాగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మానవులు కాదు మాస్టర్స్ మహర్షులందరూ కూడాను. అందుకని వాళ్ళ శక్తి మనం వర్ణనాతీతం మనం ఊహించలేము, మనకు తెలియదు వాళ్ళ శక్తి అన్నటువంటిది. అందుకని ఇలాంటి చదువుకున్నప్పుడు కానీ మనకు అర్థం కాదు, కొంతవరకు అర్థమైంది. ఇప్పుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.